YCP MLC Anantha ఉదయ్ భాస్కర్ ప్రస్తుతం ఎక్కడున్నారు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. MLC Anantha Babu తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే Anantha Babuను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు MLC Anantha Babu కోసం గాలింపు చేపట్టినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదివారం అదుపులోకి తీసుకుంటే కస్టడీలోనే ఉంచాలనే ఉద్దేశంతోనే పోలీసులు తాత్సారం చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం MLC Anantha Babu పోలీసులు అదుపులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో Anantha Babuతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే అరెస్టు విషయం బయటకు చెప్పకుండా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా వార్తలుస్తున్నాయి. అయితే కాసేపట్లో MLC Anantha Babuను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. MLCని కోర్టుకు తీసుకువెళితే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉండటంతో మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకువెళ్లేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఆయన అరెస్టు విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Anantha Babu అధికార పార్టీ నేత కావడంతోనే సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల వాదనల్ని తొలుత పట్టించుకోలేదు అనే ఆరోపణలు వచ్చాయి. చివరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల నేపథ్యంలో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు తర్వాత హత్య కేసుగా మార్చారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.